నమస్కారం మైటీవీ న్యూస్ కు స్వాగతం ఇప్పుడు ముఖ్యాంశాలు బాల్య వివాహాల నివారణలో కళ్యాణమస్తు పథకం ప్రత్యేక పాత్ర పోషించనుందన్న ముఖ్యమంత్రి మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష सीएम वैएस जगन को हज पवित्र जलम अंदचेत मैनारटीलकु संबंधी पल अंशालनु प्रस्तावించిన ముస్లిం పెద్దలు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలన్న విశాఖ నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ ర్యాష్ డ్రైవింగ్ తో పట్టుబడిన యువకులు వారి తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన శరణ్ నవరాత్రి ఉత్సవాలు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిని దర్శించుకున్న రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులు చేయూత కార్యక్రమం మహిళలను ఆర్థికంగా ఆదుకుంటుందన్న మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గత ప్రభుత్వాలు మహిళా సంక్షేమాన్ని విస్మరించాయని ఆరోపణ వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం బాల్య వివాహాల నివారణలో ప్రత్యేక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అందుకనే లబ్ధిదారులైన వధువు ఆమెను వివాహం చేసుకునే వరుడు తప్పనిసరిగా 10th ఉత్తీర్ణత సాధించాలని నిబంధన పెట్టామని సీఎం స్పష్టం చేశారు. బాల్య వివాహాలను పూర్తిగా నివారించాలని సీఎం ఆదేశించారు. అంగన్వాడీల నిర్వహణ పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం దివ్యాంగుల సంక్షేమం తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను హజ్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీలు హజ్ కమిటీ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హజ్ పవిత్ర జలంను సీఎం కు అందజేశారు. హజ్ 2022 యాత్ర ముగిసిన సందర్భంగా పవిత్ర జలంను సీఎం కి అందజేసి మైనారిటీలకు సంబంధించి పలు అంశాలు ప్రస్తావించారు. సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో హజ్ కమిటీ చైర్మన్ బిఎస్ గౌస్, లాజం ఎమ్మెల్సీలు రుహుల్లా, ఇషాక్ బాషా తదితరులు ఉన్నారు. విశాఖ నగరంలో ర్యాష్ డ్రైవింగ్ నడిపిన వారికి పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో కౌన్సిలింగ్ ఇచ్చారు. 500 మంది యువకులు వారి తల్లిదండ్రులతో ఈ కౌన్సిలింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ నగరంలో యువకులు కనీసం ట్రాఫిక్ నిబంధనలు పాటించుకోవడం లేదని అన్నారు. ఈ మధ్య జరిగిన ప్రమాదాల్లో ఎక్కువ మంది చనిపోవడానికి కారణం నిబంధనలు పాటించకపోవడం వల్లనే అన్నారు. ప్రమాదాల్లో 98 మంది చనిపోయారని, అందులో 28 మంది హెల్మెట్ లేకుండా రోడ్డు ప్రమాదంలో చనిపోయారని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ట్రాఫిక్ నిబంధనలు చెప్పాలని సూచించారు. వాడకం తగ్గిపోతుంది. ఇది కేవలం పోలీసుల కోసం హెల్మెట్ కాదు, తమ సొంత ప్రాణాలను కాపాడుకోవడం హెల్మెట్ అన్న నినాదం అనేది ఆ యొక్క అండర్స్టాండింగ్ అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓవరాల్ గా విశాఖపట్నం సిటీ మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ హెల్మెట్ వాడకం పెరిగింది. చాలా మంది హెల్మెట్ వాడుతున్నారు. కాకపోతే ఒక రెండు సూచనలు ఏమంటే, వాడే హెల్మెట్ ని నాణ్యమైన హెల్మెట్ ని వాడండి. ఒకటి, ఏదో హెల్మెట్ అంటే ఒక పేరుకి ఒక హెల్మెట్ అనేది కాకుండా, ఎందుకంటే అది ఒక మనం రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు చాలా వేగంతో చాలా బలంగా మన తల రోడ్డుని గుద్దుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఇంపాక్ట్ నుండి కాపాడే విధంగా హెల్మెట్ ఉండాలి. పెట్టుకున్న హెల్మెట్ ఆ ఫోర్స్ తోటి ఎగిరిపోయినప్పుడు మన తల నుండి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. గవర్నర్ కు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, ఈవో భ్రమరాంబ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం గవర్నర్ మాట్లాడుతూ దసరా మొదటి రోజు కనక దుర్గమ్మ దర్శనం ఎంతో ఆనందదరకమన్నారు. People and let her bless
we built our humanity and let the state be very prosperous and the people have the blessings of Godish Madhurga. अंबेडकर कोनसीम जिला रामचंद्रापुरम नियोजकवर्गम गंगवरम मंडलंलो वैएसआर चेयूत कार्यक्रमं निर्वहिंचारु. ఈ కార్యక్రమంలో మంత్రి వేణుగోపాల కృష్ణ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ 45 సంవత్సరాల పైబడిన మహిళలకు ఈ పథకం ఎంతో ఉపయోగమని అన్నారు. ఏ ప్రభుత్వం చేసిన కార్యక్రమం వైఎస్ఆర్ ప్రభుత్వం చేపట్టిందన్నారు. బీసీలు మైనారిటీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే ఉన్నారు. మన గురించి 45 ఏళ్ల వయసు ఉంటే శక్తి ఉంది కదా పని చేసుకోవచ్చని చెప్తారు. కానీ హృదయం ఉన్నటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి పాలకుడయ్యాడు గనక మీకు ఇక్కడ మా వాళ్ళందరూ తప్పులు లెక్క చెప్తారు. తప్పు లెక్క అంటే 18,750 రూపాయలు సంవత్సరానికి, అంటే దాని విలువ ఎంత? 75,000. ఆ 75,000 ఎలా మళ్ళీ బ్యాంకు దగ్గర ఏదైనా పరపతి సంపాదించి అప్పు తెచ్చుకుంటే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండల కేంద్రంలో గాంధీ పార్క్ సెంటర్ లో గల అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. శుభోదయం సమయాన కాశీ విశ్వనాథ స్వామి వారికి పూజ కైంకర్యాలు జరుగుతున్న సమయంలో కాశీ విశ్వేశ్వర స్వామి లింగాకారాన్ని సూర్యకిరణాలు సృశించాయి. దీంతో కాశీ విశ్వనాథుడు దేదీప్యమానంగా ప్రకాశించాడు. అనుకోని అద్భుత ఘటనతో భక్తులు సంభ్రమాచర్యాలకు లోనయ్యారు. జరిగింది ఈ మహిమాన్విత దేవాలయము ఇలా పలుసార్లు కూడా జరిగింది. ఇది మనం చాలా గొప్పది, విశేషమైనది. అందులో శరన్నవరాత్రి ఉత్సవాలు, అమ్మవారు దుర్గాంబిక అమ్మవారికి పూజ జరిగే సమయంలో ఈ యొక్క మంచి కార్యక్రమం అనేది, ఈ యొక్క కార్యక్రమ ప్రభాత ఆ యొక్క సేవ ప్రభాకరుని యొక్క ఆ యొక్క సేవా కార్యక్రమం. ఈ నెల 29 నుండి అక్టోబర్ 2 వరకు ఈ క్రాప్ బుకింగ్ కు ఈకేవైసీ తప్పనిసరి అని వ్యవసాయ అధికారిని పి హైమావతి అన్నారు. నెల్లూరు జిల్లా సైదాపురం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీఈఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపీఈఓలు గ్రామంలో సాగులో ఉన్న ప్రతి పంటపై రైతులకు అవగాహన కలిగించి ఈ క్రాప్ ను నమోదు చేసి ఈకేవైసీ చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారన్నారు. అలాగైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే సేవలు ఏ విధంగా అందుతున్నాయి, ప్రజల సంతృప్తి స్థాయి ఏ విధంగా ఉంది, వీటి గురించి ఒక యాప్ని విడుదల చేసింది. ఆ యాప్ ద్వారా ప్రజలు వాళ్ళ గవర్నమెంట్ మీద ఏ విధంగా సేవల పట్ల తృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా, వీటి గురించి ఆ యాప్లో ప్రతి వాలంటీర్ కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ యాప్ సంబంధించిన లింక్ వచ్చింది కాబట్టి. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీఎం దీపిక స్పందన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. వారి సమస్యల పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీపీ సత్యనారాయణ, డీసీఆర్బీ సీఐ జే మురళి తదితరులు పాల్గొన్నారు. పెందుర్తిపరిధి చిన్నముషిడివాడ శారదాపీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు బాలా త్రిపురసుందరి అవతారంలో రాజశ్యామల అమ్మవారు దర్శనమిచ్చారు. చండీ హోమం, రాజశ్యామల హోమాలకు అంకురార్పణ చేశారు. పీఠాధిపతులు స్వరూపనందేంద్ర, స్వరూపనందేంద్ర సరస్వతి వేడుకలు అంకురార్పణ చేశారు. ఈ రోజు నుంచి అమ్మవారికి నిత్యము చండీ పారాయణ యాగం, రాజశ్యామల ఉపాసన, అట్లాగే నవావరణ అర్చన 6 గంటలసేపు. ఏ దేవాలయాల్లో ఏ పీఠాల్లో జరగని. విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మత్స్యకార స్టేట్ సాధక కమిటీ ఎన్నికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విశాఖ పార్లమెంట్ అధ్యకుడు పల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. విశాఖపట్నం పార్లమెంట్ మత్స్యకార సాధక సమితి ప్రతినిధి
మైలిపిల్లి లక్ష్మణరావు మాట్లాడుతూ 7 నియోజకవర్గాల్లో 14 మందిని కన్వీనర్లుగా ఎన్నిక చేసినట్లు తెలిపారు. ఎన్నికల్లో సీఎం జగన్ ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కారని ఆరోపించారు. పెట్రోల్ యూనివర్సిటీ ఎవరు తెచ్చారు? బస్సా గారు. లా యూనివర్సిటీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఎవరు తెచ్చారు? ఐఏఎం ఆనందపురం ఎవరు తెచ్చారు? చంద్రబాబు గారు కదా. అది కేంద్ర కలిసి ఉన్నాం కదా మాదా, అది మీరా? గంగవరం పోర్టు అభిషేక అప్పలంగా గంగవరం పోర్టు ఇచ్చింది ఎవరు? జీవీఎస్ వాళ్ళకి ఇచ్చింది ఎవరు? ఆ రోజు ప్రైవేట్ పోర్టు రావాలని చెప్పి ఆ రోజు పాపం పోర్టు వాళ్ళు ఇమ్మన్నా సరే చంద్రబాబు ఇవ్వకుండా ఓ ప్రైవేట్లో స్టేట్లో ఉంటుందని చెప్పి గంగవరం పోర్టు తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. విశాఖపట్నం నుంచి వాటర్ లేకపోతే, డ్రింకింగ్ వాటర్ లేకపోతే స్టీల్ ప్లాంట్ వాళ్ళు తమ్ముడు చెప్పాడు, స్టీల్ ప్లాంట్ మూసేస్తామంటే పురుషోత్పట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఏరియాలో 28 టీఎంసీలు వాటర్ నింపి 10 టీఎంసీ వాటర్ తెచ్చింది ఎవరు? బస్సా గారు. మీరు కదా ముఖ్యమంత్రి మాట్లాడుకున్నాం. అదే వాటర్ అయితే ఇప్పుడు మీరు మేం చేసిన ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఏడీబీ లోను, ఏడీబీ లోన్ తెచ్చింది ఎవరు? జీఎంసీకి జీవీఎంసీ 28వ వార్డు రామ్ నగర్ లోని దుర్గా మల్లేశ్వర ఆలయంలో శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు అక్కల ధర్మారావు మాట్లాడుతూ శరణ్ నవరాత్రి ఉత్సవాలు 5 అక్టోబర్ వరకు జరుగుతాయని చెప్పారు. ప్రతిరోజు విశేష పూజలు, కుంకుమ పూజలు, అభిషేకాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. దుర్గాదేవి ఊరేగింపుకు మార్గాన్ని వెంకటేష్ విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు వెంకటరాజు, అప్పలరాజు, కృష్ణ, సత్యారావు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం కూడా దసరా నవరాత్రుల సందర్భంగా 9 రోజులు అత్యద్భుతంగా కుంకుమ పూజతో, రకరకాల కార్యక్రమాలతో దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి ఆలయ ధర్మకర్త, మా ప్రెసిడెంట్, మా సోదరుడు, మా పీమిత్రుడైన ధర్మాన ఆకుల ధర్మారావు గారికి, అలాగే వాళ్ళతో పాటు సహకరించినటువంటి వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా, ముఖ్యంగా ఈ యొక్క దుర్గాదేవికి ఈ ఆటో స్టాండ్ వాళ్ళు పల్లా దుర్గా, అలాగే మిత్ర బృందం అందరూ ఆటో స్టాండ్ కమిటీ అందరికీ కూడా పేరు పూర్ణ ధన్యవాదాలు. అలాగే పేరు పేరున అందరూ సహకరించే వ్యక్తులందరూ కూడా సహకరించి ఈ 22 సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమ భార్యత్న జయప్రదం చేసినందుకు, అలాగే మరి ఈరోజు ఈ పండగ కార్యక్రమ ఉత్సవాన్ని మాకు ఉత్సవ ఊరేగింపుకి మాకు సహకరించిన డీజే సౌండ్ సిస్టమ్ కానీ, ఘటాలు కానీ, అలాగే మన తీనిమారు కానీ, సన్నమేళం కానీ ఇవి, అలాగే మా కార్యక్రమం ఈరోజు ఊరేగింపుకి కూడా మనకి ధనసన మా తోటి సోదరుడు మార్గన్ వెంకటేష్ గారు మాకు ఈ ధనసహాయం అందించి, మరి గ్రామంలో పెద్దలందరూ సహకారంతో ఈ ఆలయ కమిటీ కలిసి విజయదశమి పండుగ సందర్భంగా దేవి నవరాత్రి ఉత్సవాలు విశాఖ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సతీమణి ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. దీపారాధన అనంతరం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో శిరీష, చైర్మన్ కొల్లి సింహాచలం పర్యవేక్షణలో అమ్మవారికి 100 కుంకుమార్చన జరిపించారు. 9 రోజులు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారని చెప్పారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి సన్నిధానంలో ఈ 9 రోజులు కూడా అమ్మవారు రోజుకు అవతారంలో దర్శనమిస్తారు. ఈరోజు ఆదిలక్ష్మి అవతారంలో లక్ష కుంకుమార్చన చేయడం జరుగుతుంది. అలాగే మన అమ్మవారు ఎప్పుడు కరుణ కటాక్షం అన్ని మతాలు, అన్ని కులాలు ప్రజలకు కూడా ఉండాలని చెప్పి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ సిబ్బంది, మా ఈవో గారు అందరూ కలిపి కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా వాళ్ళు మిసెస్ వచ్చి ఈరోజు జ్యోతి ప్రజలు చేసి పూజా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అందరూ అమ్మవారి కళాకండక్ష అందరికీ ఉండాలని దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా. అనకాపల్లి జిల్లా మాడుగుల దసరా ఉత్సవాలు స్థానిక ఆర్టీసీ మరియు సివిల్ మోటార్ యూనియన్ ఆటో సంఘం ఆధ్వర్యంలో స్థానిక శ్రీదేవి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మాడుగుల గ్రామ ఉప సర్పంచ్ మరియు రైల్వే బోర్డు మెంబర్, ఆర్య వైశ్య సంఘం రీజనల్ చైర్మన్ శ్రీనాథ్ శ్రీనివాసరావు దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి తొలి పూజ నిర్వహించారు. అలాగే స్థానిక ఎంపీపీ రామధర్మతేజ, మాడుగుల గ్రామ సర్పంచ్ కళావతి, మాజీ ఎంపీపీ పుప్పాల అప్పలరాజు, మాజీ సర్పంచ్ ఎస్పీఎల్ రమణ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అన్నమయ్య జిల్లా రాజంపేట స్థానిక ఎంపీడీ కార్యాలయంలో వైఎస్ఆర్ చేయత కార్యక్రమం రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపటి అమర్నాథ్ రెడ్డిలు ఘనంగా ప్రారంభించారు. రాజంపేట మండలంలోని లబ్దిదారులకు 2,41,31,250 రూపాయల చెక్కును శాసనసభ్యులు మల్లికార్జున రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది మహిళల ప్రభుత్వం అని మహిళలకు ఆర్థికంగా అండగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ చేయత పథకం ప్రవేశపెట్టారన్నారు. చెప్పి మనం ఒకసారి వారికి తగిన బుద్ధి మొన్న చెప్పాం ఆల్రెడీ, మళ్ళా మళ్ళా 10 కాలాల పాటు మనం చెప్తే మన లాంటి మన మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు లాంటి ముఖ్యమంత్రులు మనకు రాష్ట్రానికి ఉంటే మన దేశంలోనే ఒక ప్రథమంగా మంచి రాష్ట్రంగా ఆర్థికంగా ఎదుగుతున్న మన మహిళా సోదరులందరూ కూడా మనం బాగుంటారని చెప్పి. గంజాయి అక్రమ రవాణాలో విశాఖకు జాతీయ స్థాయిలో పెద్ద పేరు తెచ్చారని, ఈ నగరాన్ని గంజాయికి రాజధానిగా చేశారని టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యకుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 3 ఏళ్ల పాలనలో విశాఖకు ఏమి చేశారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత వైసీపీపై ఉందన్నారు. విశాఖ పరిపాలన రాజధానిగా కావడం సాధ్యం కాదన్నారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ మంత్రి బొత్స సీనియర్ పొలిటీషియన్ అని అన్నారు. 20 ఏళ్ల రాజకీయంలో ఉన్నారని చెప్పుకునే ఆయన ఈ 3.5 ఏళ్లుగా ఏవేమి ఉత్తరాంధ్రకు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ పరిధిలో మా మైల్పిల్లి లక్ష్మణరావు గారు మరి అధ్యక్షుడిగా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. వాళ్ళతో పాటు కమిటీ సభ్యులు కూడా ఉన్నారు అన్ని నియోజకవర్గాల నుంచి. వాళ్ళతో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మత్స్యకారులు ఏ విధంగా వాళ్ళకి ఎదురు సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఏ విధంగా పార్టీ దృష్టికి తీసుకొచ్చి భవిష్యత్తులోనే కన్వీనర్గా నన్ను ఎన్నిక చేయడం జరిగింది. అలాగే నాతో పాటు 7 నియోజకవర్గాలకి 14 మందిని మెంబర్లు కూడా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా మరి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు 56 కమిటీలు సంఘాలు వేసి చైర్మన్ చేసి ఎటువంటి నిధులు లేకుండా ఎంతో జీవీఎంసీ 29వ వార్డ్ ఆంటోనీ నగర్ లో అపార్ట్మెంట్ బిల్డర్ నిర్మాణ పనుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవడం లేదని, దీనివల్ల దుమ్ము ధూళి విపరీతంగా వస్తూ స్థానికులకు తీవ్ర అనారోగ్య ఇబ్బందులు గురి చేస్తుందని అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అదనపు కార్యదర్శి నీలాపు శ్రీనివాసరావు పేర్కొన్నారు. జీవీఎంసీ స్పందన కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి కమిషనర్ రాజాబాబులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాత్రులు సైతం బుల్డోజర్తో పనులు చేయడం వల్ల దుమ్ము విపరీతంగా వస్తుందని, దీనివల్ల చాలా మందికి ఊపిరితిత్తుల ప్రాబ్లం కు గురవుతున్నారని అన్నారు. తడిపి అటువంటి ఇబ్బంది లేకుండా స్థానికులు కానీ అక్కడ ప్రజలు నివసించే ప్రజలు కానీ అటువంటి ఇబ్బంది లేకుండా పనులు ప్రారంభించాలి. కానీ అది ప్రారంభించకుండా ఓన్లీ అది మామూలు డిస్ట్రబ్ చేయడం వలన మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దస్తు దుమ్ము రావడం వల్ల మాకు దగ్గు జలుబు జ్వరం కూడా వస్తుంది. అక్కడ కరోనా పేషెంట్లు కూడా ఉన్నారు. కరోనా పేషెంట్ ఉండడం వలన కూడా ఎక్కడ ఊపిరితిత్తులు ప్రాబ్లం వస్తే ఎవరు బాధ్యత, అక్కడ అధికారులే లేకపోతే మన బిల్డరా, బిల్డర్ ఇచ్చేటప్పుడు తగిన జాగ్రత్త తీసుకోవాలి. కానీ తీసుకోవట్లేదు. రాత్రి పగలు కూడా ఆయన పనులు ప్రారంభిస్తున్నారు. అడ్డంగా రోడ్డు మీద కూడా పెద్ద ఐరన్ తాలూకు దోళన కూడా ఇస్తాడు. ఆరు ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఊసలు కూడా పెట్టారు. అటుగా వాహనం ప్రయాణించేటప్పుడు స్కూల్ పిల్లలు వెళ్ళేటప్పుడు అది గుద్దుకునే ప్రాబ్లం. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో ఉన్న పులికాట్ నగర్ ఓపెన్ ఆడిటోరియంలో శ్రీహరికోట ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన తెలంగాణ యాస్ లో ప్రత్యేక పాటకు చిన్న పెద్ద తేడా లేకుండా నృత్యాలు చేశారు. యువతర నృత్యాలను ఆపతరమ అన్నట్లు ఆ ప్రాంతంలో హోరెత్తి ఆకర్షణగా నిలిచింది. నువ్వు నూకలు బెల్లంతో చేసిన బతుకమ్మను ముందుగా పూజా కార్యక్రమం నిర్వహించి అమ్మవారి ప్రతిమను ప్రతిష్ఠింపజేసి వాటి చుట్టూ తిరుగుతూ కోలాటం ఆడిపాడి సందడి చేశారు. ఈ పండుగ జరుపుకుంటాము. దీనికి 2 కథలు చెప్తారు. ఒకటి వచ్చేసేసి మన బతుకమ్మకి మహిషాసుర వర్ధిని అవతారం ఉంది కదా, మహిషాసురుని చంపేశాక దుర్గాదేవి నిద్రలోకి వెళ్తుందండి. 9 రోజులు ప్రజలందరూ ఆమెని నిద్రావస్థ నుంచి లేపడానికి ఈ బతుకమ్మ పండుగని జరుపుకుంటారు అని ఒక కథ ఉంది. ఇంకొకటి వచ్చి చోళరాజు దశాంగదుడు సత్యవతికి 100 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళు 100 మంది కూడా యుద్ధంలో చనిపోతారు. వాళ్ళిద్దరూ తపస్సు చేసి ఒక మహాలక్ష్మికి మా ఇంట్లో మీరు ఎట్లాగైనా కూడా పుట్టాలా అనేసి అని బాగా తపస్సు చేస్తారు. అప్పుడు వాళ్ళ తపస్సుకి మెచ్చి అక్కడ బతుకమ్మ అని ఒక పాప పుడుతుంది. అందరు తపస్సు మునులు అందరూ వచ్చేసేసి ఆమెకి. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని స్థానిక ఎంకేఎం కళ్యాణ మండపంలో సూళ్లూరుపేట టౌన్ మరియు రూరల్ పొదుపు మరియు
మోపమా లబ్దిదారులతో వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య విచ్చేశారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్దిదారులకు చెక్కు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. జగన్ అన్న ఇప్పుడు కూడా పేదవాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలి, పేదవాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, పేదవాళ్ళని ఏ విధంగా ఉన్నతమైన స్థానాల్లో నిలబెట్టాలని ఆలోచన చేస్తారు. తిరుపతి జిల్లా సత్యవాడ నియోజకవర్గం కేవీపీపురం మండలంలో బీజేపీ ప్రజా పోరాట యాత్ర కొనసాగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రప్ప, మండల ప్రధాన కార్యదర్శి మునిశేఖర్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఎస్ వెంకటయ్య, మండల కార్యదర్శి సుబ్రహ్మణ్యం, పిచ్చాటూరు మండల ప్రధాన కార్యదర్శి ఆనంద మండల కార్యకర్తలు పాల్గొన్నారు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా అని అడుగుతున్నాం. ఆ విషయాన్ని భారతీయ జనతా పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. ఈ ప్రజలకు ఏం చెప్పారు, ఏం చేస్తుంది, మనం చేస్తున్న కార్యక్రమాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా, సో ఈ సంక్షేమం ఎక్కడుంది, అంతా సంక్షేమం అంటున్నారు. దాదాపుగా 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చి ప్రతి తల మీద 1 లక్ష రూపాయల పైన అప్పు చేసేది జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో పుట్టినట్టు గతంలో కొంతమంది అప్పు చేసి వెళ్తే దాన్ని కొంచెం పెంచి అప్పుని ఈరోజు ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మీద, పుట్టబోయే బిడ్డ మీద 1 లక్ష పైన అప్పు చేయడం జరిగింది. ఈ అప్పు చేసి ఏం చేస్తున్నాము, పప్పు బెల్లాల్లాగా కొన్ని పంచుతున్నాం. మేము పంచొద్దని చెప్పట్లేదు, కానీ సంక్షేమం ఒకవైపు అయితే అభివృద్ధి మరోవైపు ఉండాలి. సంక్షేమం సరే, కానీ అభివృద్ధి ఎక్కడా అని అడుగుతున్నాం. అభివృద్ధి అంటే ఏంటి, రోడ్లు వేస్తే అభివృద్ధి రైతులకు. ప్రపంచ మానవాళి సంక్షేమాన్ని కాంక్షించడంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమైన ఆశీస్సులను భక్తులందరికీ అందించేందుకు శ్రీవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహిస్తోంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం జరగనుంది. వైఖానాన ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజావాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థిస్తూ అంకురార్పణ చేస్తారు. ఇందులో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతులైన శ్రీ విశ్వేక్షణుల వారు ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగింపులుగా వెళ్లి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. చిత్తూరు నగరంలోని ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని ఆర్డీఓ రేణుక పేర్కొన్నారు. ప్రతి సోమవారం డివిజన్ పరిధిలో ప్రజలు వారి సమస్యలను ఆర్డీఓ కార్యాలయంలోని స్పందనకు అందజేయవచ్చునని లేదా తహసీల్దార్ కార్యాలయంలో, సచివాలయాల్లో కూడా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. రాష్ట ముఖ్యమంత్రి స్పందనపై ప్రతి బుధవారం రివ్యూ నిర్వహిస్తున్నారని, జిల్లా కలెక్టర్ సమక్షంలో కూడా రివ్యూ నిర్వహించడం జరుగుతుందని, ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్పందనకు వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు. కదా మీ సమస్య తీరిందా లేదా అంటే, మా సమస్య తీరిపోయిందంటే ఓకే చేస్తారు, లేదంటే మళ్ళా వాళ్ళ స్పందన తీరలేదంటే మళ్ళా రీఓపెన్ చేసేసి మళ్ళా ఆర్డీఓ గారికి వచ్చి, ఒకవేళ తహసీల్దార్ చేయలేదనుకుంటే మళ్ళా రీఓపెన్ చేసి ఆర్డీఓ గారికి వస్తారు. మళ్ళా ఆర్డీఓ గారు రీఓపెన్ లో మళ్ళా వాళ్ళని ఎంక్వైరీ చేసేసి ఏం సమస్య ఉండదు, మీ భూ సమస్య ఉందా, సర్వే సమస్య ఉందా, ఇంకేమన్నా సమస్య, వాళ్ళ ప్రాబ్లం హౌస్ సైట్ సమస్యన, ఏ ప్రాబ్లం ఉన్నా గానీ, వాళ్ళ సమస్యలన్నీ ఉన్నా గానీ క్షుణ్ణంగా మనం పరిశీలించి వాళ్ళకి ఎండార్స్మెంట్ ఇచ్చి క్లియర్ చేస్తున్నాం. ఈ స్పందన ప్రజలకు ఎంతో ఉపయోగపడుతూ ఉంది, వాళ్ళ సమస్యలన్నీ క్లియర్ అయిపోతున్నాయి. ఏ సమస్య ఉన్నా గానీ వాళ్ళు స్పందన పెట్టుకున్నారంటే ఇమీడియట్ గా క్లియర్ అవుతా ఉంది. మహిళా సాధికారితే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. గాజువాక నియోజకవర్గం వికాస్ నగర్ రాజీవ్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన చేయూత ఉత్సవాల్లో ఎమ్మెల్యే నాగిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ చేయూత పథకం ద్వారా సీఎం వైఎస్ జగన్ ఆర్థిక సాయం అందించడంతో మహిళలు ఆర్థిక అభివృద్ది దిశగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. చేయూత పథకం ద్వారా మహిళలకు ఆర్థిక సహాయంతో పాటు జీవనోపాధికి తోడ్పాటు అందిస్తున్నామని ఆయన అన్నారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ సింహాచలం, వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు, 74-70 వార్డుల కార్పొరేటర్లు తిప్పల వంశీరెడ్డి, ఉరుకుటి చందు, భూపతిరాజు సుజాత, పల్ల చింతల్లి, దొడ్డి రమణ, వాసు తదితరులు పాల్గొన్నారు. ఇదంతా
బాల్య వివాహాల నివారణలో కళ్యాణ మస్తు పథకం ప్రత్యేక పాత్ర పోషించనుందన్న ముఖ్యమంత్రి. మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష. సీఎం వైఎస్ జగన్ కు హజ్ పవిత్ర జలం అందచేత మైనార్టీలకు సంబంధించి పలు అంశాలను ప్రస్తావించిన ముస్లిం పెద్దలు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్న విశాఖ నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్. ర్యాష్ డ్రైవింగ్ తో పట్టుబడిన యువకులు వారి తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన శరణ్ నవరాత్రి ఉత్సవాలు. స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిని దర్శించుకున్న రాష్ట గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు. చేయూత కార్యక్రమం మహిళలను ఆర్థికంగా ఆదుకుంటుందన్న మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ. గత ప్రభుత్వాలు మహిళా సంక్షేమాన్ని విస్మరించాయని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.